టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా సినిమాలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. చిత్ర యూనిట్తో కలిసి బాలకృష్ణ హెలికాప్టర్లు నిన్న ఒంగోలుకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత నిన్న రాత్రి ఒంగోలులోని బస్ చేసిన బాలకృష్ణ ఈ రోజు ఉదయం హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరారు. హెలికాప్టర్ బయలుదేరిన 15 నిమిషాలకే ఒంగోలులోని పీటీసీ గ్రౌండ్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒంగోలు నుండి హైదరాబాద్కి బయలుదేరిన తర్వాత పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో బాలకృష్ణ ఒంగోలులోనే ఉండిపోయారు. ఇక ఏటీసీ నుంచి క్లియరెన్స్ రాగానే బాలకృష్ణ హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్ పనుల్లో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పాటలు సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు పెంచాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుందని సినిమా యూనిట్ వెల్లడించింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.